సిచ్యువేషన్లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మన తెలంగాణ రాష్ట్రానికి, మన యూత్కు, తర్వాత మనం బాగుపడడానికి ఈ పార్టీలు ఒకదానికొకటి పోటీపడి బ్రహ్మాండంగా ప్రచారము, బహిరంగ సభలు జరుగుతున్నాయి. అసలు మనం ఏ పార్టీని గెలిపించుకుంటే బాగుంటుంది, మనకు ఏ పార్టీతో డెవలప్మెంట్ ఉంటుంది, తర్వాత మీ మనసులో ఉన్న మీ ఒపీనియన్ చెప్పండి. నాకు తెలిసినంత మటుకైతే బీజేపీ ఇప్పుడు 10 ఇయర్స్గా 9-10 ఇయర్స్ అవుతుంది, ఏం డెవలప్మెంట్ అయితే లేదు. సెంట్రల్ కానివ్వండి, ఎక్కడన్నా కానీ, కొన్ని స్టేట్ల గవర్నమెంట్ కూడా ఉంది బీజేపీ గవర్నమెంట్, అక్కడ కూడా ఏం డెవలప్మెంట్ లేదు. అన్నీ పబ్లిక్ పరిజాన్ తప్పించి ఏం లేనే లేదు బీజేపీ నుంచి అయితే. ఒక్క డెవలప్మెంట్, ఒక మంచి స్కీమ్ లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అది ఓపెన్ చేయలేదు, ఏం చేయలేదు బీజేపీ ఇప్పటివరకు. ఇప్పుడు కాంగ్రెస్ ముందు ఉన్నప్పుడైతే ఉండే, ఇప్పుడు చూడాలి మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఏమన్నా డెవలప్మెంట్ ఉంటుందా చూడాలి. మీరు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అయిపోయింది, కొంచెం టైం ఇవ్వాలంటారు. సరే, మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నది, ఏం చేసినారు? అసలు మంచి చేసిరా చెడు చేసిరు? బీఆర్ఎస్ అంటే ఇప్పుడు అది న్యూట్రల్, అది ఏం మంచి చేసింది లేదు, ఏం చెడు కూడా కాలేదు బీఆర్ఎస్ ఉన్న అన్ని రోజులు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ వచ్చి 4 మంత్సే అవుతుంది, కొంచెం టైం అయితే అవుతుంది. ఇంకొక 3-4 మంత్స్ అయిన తర్వాత అప్పుడేమో చెప్పలేము. వాళ్ళు ఇప్పుడు నెగిటివ్ రూట్లో పోతురా, పాజిటివ్ రూట్లో పోతురా అన్న ఇంకొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇంకొకటి బ్రదర్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి యూత్కు ఉద్యోగాలు లేవంటున్నారు. అసలు ఏ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయి? తర్వాత ఇప్పుడున్న రాష్ట్రము 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏదో విధంగా ఎలాగోనో ఉండి ఈరోజు సంపాదించుకున్న తర్వాత మళ్ళా అధికారంలోకి రావాలని మళ్ళా బస్సు యాత్ర ప్రవేశపెట్టారు కేసీఆర్ ఈ మధ్యన. అసలు ప్రజలు నమ్మే ప్రసక్తి ఉందా బీఆర్ఎస్కు? లేదన్న. ఇప్పుడు చెప్పినట్టు 9-10 ఇయర్స్ బీఆర్ఎస్ ఉండే న్యూట్రల్లో ఉండే, ఏం డెవలప్మెంట్ లేకుండా, ఏం నెగిటివ్లో కూడా పోలేదు. అట్లా అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందని చెప్పలేము ఇప్పుడు. ఎందుకంటే పబ్లిక్ ఏమంటే 9 ఇయర్స్ వెయిట్ చేసి చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమో చెప్పలేము. కాంగ్రెస్కి తేవచ్చు, బీజేపీకి తేవచ్చు, ఇంకా వేరే పార్టీకి తేవచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా చేస్తారా అని పబ్లిక్ చూస్తారు. ఎందుకంటే పబ్లిక్ వీళ్ళు చూసింది ఏమంటే ఏం డెవలప్మెంట్ లేదు, ఏం నెగిటివ్ కూడా లేదు, న్యూట్రల్ ఉండే వేరే పార్టీ కూడా. సరే, ఇప్పుడు కేసీఆర్ బ్రహ్మరథం బట్టి బస్సు యాత్ర చేస్తున్నాడు, కేసీఆర్కు బీఆర్ఎస్ తరఫున ఎన్ని సీట్లు రావచ్చు పార్లమెంట్ ఎలక్షన్? ఏమన్నా ఇప్పుడైతే తక్కువ రావచ్చు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అయితే రావు. ఏమో చెప్పలేము. 15-20 ఉన్నవే 17 సీట్లు పార్లమెంట్లో. ఈ మధ్యన అసెంబ్లీలో వాళ్ళను చిత్తు చిత్తుగా ఓడించిండ్రు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు అనుకూలత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అధికారం పోయిన తర్వాత 17 సీట్లలో గెలవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి, అక్కడ బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, మీరు ఏ దానికి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఇప్పుడు 17 సీట్లు అంటే ఇప్పుడు 17లోకి వెళ్ళి 2-3 బీఆర్ఎస్కి రావచ్చు, బీజేపీకి రావచ్చు, ఒక 3-4 రావచ్చు. కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళు చేసే ఇప్పుడు కొంచెం గ్రౌండ్ వర్క్ చేయడం వల్ల చెప్పలేము. ఇప్పుడు 10 సీట్లు వరకు వాళ్ళకి రావచ్చు, కాంగ్రెస్ వాళ్ళకి రావచ్చు 10 సీట్లు. తర్వాత బీజేపీకి ఎన్ని వస్తాయి? బీజేపీకి రావచ్చు, 3-4 సీట్లు రావచ్చు వాళ్ళకు కూడా.